వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ గురించి ఇంతవరకు యూట్యూబ్ ఛానల్లో ఎవరు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో మొదట ఈ బిజినెస్ని మీరే స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన మిషనరీ ఏంటి, అలాగే లైసెన్స్ ఏమైనా తీసుకోవాలా, ఓవరాల్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే చార్కోల్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. ఈ చార్కోల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్కోల్స్ అనేది ఉన్నాయి. ఈ చార్కోల్ అంటే ఏమో కాదు, బొగ్గు అని అంటారు. సో ఇందులో హార్డ్వుడ్ చార్కోల్, అలాగే చార్కోల్ పౌడర్, ఇండస్ట్రియల్ చార్కోల్, కోకోనట్ షెల్ చార్కోల్, అలాగే కోకోనట్ షెల్ చార్కోల్ బ్రికెట్స్ అని అంటారు. సో ఈ విధంగా మీకు చార్కోల్లో డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయి. సో ఒక్కొక్క చార్కోల్ అనేది ఒక్కొక్క పర్పస్ కి యూజ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ చార్కోల్ యొక్క బెనిఫిట్స్ విషయానికి వస్తే, చార్కోల్ ని ఎక్కువగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మనం ఎర్త్కి యూజ్ అనేది చేస్తాము. అంటే బొగ్గు ఉప్పు కలిపి భూమిలో వేసిన తర్వాత అక్కడి నుంచి ఒక రాడ్ అనేది పాతి దాని నుంచి ఒక వైర్ అనేది తీస్తారు, దీన్ని ఎర్త్కి కనెక్ట్ అనేది చేస్తారన్నమాట. సో ఈ విధంగా యూజ్ చేస్తారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో యూజ్ చేస్తారు. ఇంకా పాత రోజుల్లో అయితే మన టీత్స్ని బ్రష్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే చార్కోల్ని ఫేస్ ప్యాక్గా యూజ్ చేస్తారు. ఎక్కువగా సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఫేస్ క్రీమ్స్, టూత్పేస్ట్లో కూడా యూజ్ చేస్తారు. హోటల్స్లో అలాగే డాబాస్లో ఎక్కువగా ఈ చార్కోల్ అనేది యూజ్ చేస్తారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి చార్కోల్ బిజినెస్ చేయాలంటే చాలా ఈజీ అన్నమాట. దీంట్లో రెండు విధాలుగా చార్కోల్ బిజినెస్ అనేది మీరు చేయొచ్చు. ఒకటి, చార్కోల్ని మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని మీ లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలను అని అనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఈ బిజినెస్ని మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయవచ్చు, రూరల్లో కావచ్చు, అర్బన్లో కావచ్చు, స్టార్ట్ అనేది చేయవచ్చు. ఈ చార్కోల్కి మన ఇండియాలోనే కాకుండా యుఎస్, యూకే, జర్మనీ, సింగపూర్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉందనే చెప్పవచ్చు. ఇక ఈ బిజినెస్కి కావాల్సిన పెట్టుబడి విషయానికి వస్తే మినిమం 20,000 రూపీస్ నుంచి మీరు స్టార్ట్ అనేది చేయొచ్చు. మ్యాక్సిమం అనేది 10 లాక్స్ నుంచి 1 క్రోర్ వరకు కూడా మీరు ఈ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు. ఎందుకంటే మీరు హోల్సేల్గా పర్చేస్ చేసుకుంటే కేవలం 20,000లో అయిపోతుంది. అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే, మిషనరీ పర్చేస్ చేసుకొని చేయాలి అంటే కాస్త పెట్టుబడి ఎక్కువే అవసరం అవుతుంది అనమాట. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు స్టార్ట్ చేయాలి అంటే విలేజెస్కి, సిటీస్కి దూరంగా స్టార్ట్ చేస్తే మంచిది అనమాట. ఇక ఈ చార్కోల్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి కావాల్సిన రా మెటీరియల్ విషయానికి వస్తే బ్యాంబూ అనేది కావాల్సి వస్తుంది, లేకపోతే వుడ్, అలాగే అగ్రికల్చర్ వేస్టేజీ అనేది కావాల్సి వస్తుంది. సో ఈ చార్కోల్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మిషనరీస్ అనేది ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ చార్కోల్ మేకింగ్కి మిషనరీ కావాలి అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. మినిమం స్టార్టింగ్ ఒక 10 లాక్స్ నుంచి మీకు అప్ టు 70 లాక్స్ వరకు మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. మిషనరీస్ లేకుండా మీరు న్యాచురల్గా తయారు చేయాలి అని అనుకుంటే ఇటుక బట్టి ఏ విధంగా మీకు బర్న్ అవుతుందో అలాగే చార్కోల్ని కూడా బర్నింగ్ చేసి చార్కోల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. ఇక ఈ చార్కోల్ డిమాండ్ విషయానికి వస్తే ఎక్కువగా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు, అలాగే హోటల్స్లో యూజ్ చేస్తారు. లోకల్లోనే మీరు ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ చార్కోల్ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ చార్కోల్ మీకు యాక్చువల్గా ఏ ప్రైస్కి దొరుకుతుంది అనేది మీకు కంప్లీట్గా డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. సాలిడ్ వుడ్ చార్కోల్ అనేది మీకు పర్ కేజీ వచ్చేసి 12 రూపీస్కే మీకు దొరుకుతుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్కోల్స్ అనేది ఉన్నాయన్నమాట. మీరు టన్నేజీ ప్రకారం పర్చేస్ చేస్తే 10,500 రూపీస్కి ఒక టన్ అనేది వస్తుంది. అలాగే స్టిక్ అండ్ పీసెస్ సాలిడ్ బ్యాబుల్ వుడ్ చార్కోల్ అనేది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్కోల్ అనేది ఉంది. ఈ చార్కోల్లో ఎక్కువగా వుడ్ చార్కోల్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది. బ్యాంబూ చార్కోల్ అనేది తక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బ్యాంబూస్ అనేది మనకి తక్కువగా దొరుకుతాయి కాబట్టి వుడ్తో రెడీ అయ్యేటటువంటి చార్కోల్ అనేది ఎక్కువగా యూజ్ అనేది అవుతుంది. సో అలాగే ఒకసారి చూడండి, ఈ చార్కోల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు అనేది మీకు కంప్లీట్గా
చూపిస్తున్నాను. సో అలాగే పెద్ద పెద్ద వెబ్సైట్స్ కూడా ఈ చార్కోల్ మ్యానుఫ్యాక్చరర్స్ మెయింటైనింగ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఈ చార్కోల్లో ఎటువంటి చార్కోల్స్ అనేది ఉన్నాయి అనేది. ఈ లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అనేది చేస్తాను. సో ఇది వచ్చేసి యాక్టివేటెడ్ బ్యాంబూ చార్కోల్ అనమాట. మీరు ఎక్స్పోర్ట్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా పర్చేజ్ అనేది చేయవచ్చు, అలాగే మీరు డైరెక్ట్ గా సేల్ అనేది కూడా చేయవచ్చు అనమాట. ఒకసారి చూడండి సాగర్ చార్కోల్ కంపెనీ, వీళ్ళ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, చార్కోల్ సెల్లర్స్ అనేది. సో ఇక్కడ మీరు గమనించండి చార్కోల్ మేకింగ్ మిషన్ అనమాట. ఇది వచ్చేసి ఎస్ఆర్ కోకోనట్ షెల్ చార్కోల్ మిషన్, అంటే కోకోనట్ వేస్టేజ్ ద్వారా చార్కోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అనమాట. ఇట్లాగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్కోల్ మిషనరీస్ అనేది ఉన్నాయి. ఇట్లా ట్యాంక్ అనేది ఉంటుంది, ఈ ట్యాంక్ లోపల ఏంటంటే బ్యాంబో అయితే బ్యాంబో, వుడ్ అయితే వుడ్ వేసిన తర్వాత కింద మనం ఫైర్ చేస్తే మీకు లోపల చార్కోల్ అనేది రెడీ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చార్కోల్ ని ఈ మిషనరీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సో మీకు చార్కోల్ అనేది మీ లోకల్ మార్కెట్ లో ఒక చిన్న బాక్స్ వచ్చేసి 200 రూపీస్ కి సేల్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ బాక్స్ కేవలం మీకు 50 రూపీస్ కే మీకు వస్తుంది అనమాట. అంటే మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసి ఇటువంటి బాక్సెస్ లో మీరు సేల్ చేస్తే చాలా హై ప్రాఫిట్స్ అనేది ఈ చార్కోల్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఈ బిజినెస్ మ్యానుఫ్యాక్చరర్గా మీరు స్టార్ట్ చేయాలి అంటే కావాల్సిన లైసెన్స్ విషయానికి వస్తే ఫైర్ సర్వీస్ నుంచి ఎన్ఓసి ఒక సర్టిఫికెట్ అనేది కావాల్సి వస్తుంది, అలాగే ఫ్యాక్టరీ లైసెన్స్ కావాల్సి వస్తుంది, ఇంకా జిఎస్టీ అనేది కావాల్సి వస్తుంది అనమాట. సపరేట్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అనేది కూడా కావాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ చార్కోల్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.